ప్రభోయినేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి దేవునితో అధిక సమయం గడపండి ఈ మూడు విషయాలు ప్రపంచాన్ని తెలియజేయటానికి ఎంతో ప్రయాసపడుతున్నాం ప్రతిరోజు మీకు అనేక లోతైన విషయాలు తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా ప్రజలు దేవుని వాక్యాన్ని చదవాలని దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలని వారి ఆత్మరక్షణకు వారి శరీరానికి స్వస్థత దేవుని వాక్యం ద్వారా రావాలని ఉచిత బైబిల్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం ఇప్పటివరకు దాదాపు లక్షలలో ఉచితంగా బైబిల్ పంచిపెట్టాం దేవుని బిడలారా ఎంతోమంది ఆర్థికంగా దేవుని పని అనే ఉద్దేశంతో దేవుని ఉద్దేశాలు జరిగించడానికి వారి ధనాన్ని ఖర్చు పెట్టి మాకు అందించారు వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా మీరు ఆర్థికంగా సహకరించడం ద్వారా అధికముగా దేవుని ఉద్దేశాలు జరిగించటానికి ఇంకా అధికముగా ఉచితంగా బైబిల్ పంపిణీ చేయటానికి ఎంతగానో సహకరిస్తుంది వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెలలో జరగవలసిన ఉచిత బైబిల్ పంపిణీ వివరాలు పదకొండవ తేదీ భువనగిరి పన్నెండవ తేదీ విజయవాడ పదమూడవ తేదీ హైదరాబాద్ పద్నాలుగవ తేదీ నల్గొండ పదిహేనవ తేదీ కేసర పదహారవ తేదీ విశాఖపట్నం పదిహేడవ తేదీ నెల్లూరు పద్దెనిమిదవ తేదీ తోఫ్రాన్ పంతొమ్మిదవ తేదీ అనంతపురం ఇరవయ తేదీ నవడూరు ఇరవై ఒకటో తేదీ గుంటూరు ఇరవై రెండవ తేదీ కర్నూలు ఇరవై మూడవ తేదీ చిలకలూరిపేట ఇరవై నాలుగవ తేదీ తిరుపతి వరుసనే ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది కాబట్టి దేవుని ఉద్దేశాన్ని జరిగించటానికి మీరు కూడా పాలు పొందండి మీరు పాలు పొందటం ద్వారా మీరు ఖర్చు పెట్టడం ద్వారా ప్రపంచంలో దేవుని ఉద్దేశం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఇవ్వకపోయినా దేవుడు మరొక వైపు నుండి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాడు ఇప్పటి దాదాపు లక్షలలో బైబుల్స్ పంప ఉచితంగా ప్రజలకు అందించామంటే దేవుని ఉద్దేశం జరుగుతుంది ఎంత ప్రయాసపడుతున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి దేవుని యొక్క ఉద్దేశాలు జరిగించండి అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక